1996 వన్డే ప్రపంచకప్లో భారత్తో క్వార్టర్ ఫైనల్లో ఛేదనలో ఒక దశలో 84-0తో నిలిచింది పాక్. అయినా ఆ తర్వాత ఆ జట్టు గెలవలేదు. 2011 ప్రపంచకప్ సెమీస్లోనూ చేజింగ్లో పాక్ 44-0కు శుభారంభమే దక్కింది. అయినా నెగ్గలేదు. 2015 కప్లోనూ ఛేదనలో ఆ జట్టు 79-1తో నిలిచింది. అయినా భారతే పైచేయి అయింది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. దుబాయ్లో అద్భుతం జరిగింది. T20 వరల్డ్ కప్లో 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. పాకిస్తాన్ ఓపెనర్లు భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టించారు. అసలు ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత్ ఇచ్చిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ సునాయాసంగా ఛేదించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయకేతాన్ని ఎగరవేసింది. ఇంకా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్మెన్లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ను విరాట్ ఆదుకున్నాడు. 48 మంతుల్లో 57 స్కోర్ చేశాడు. 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. సహచరులు అవుటైన కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్ రవీంద్ర జడేజాతో కలిసి భాగస్వామిని కోల్పోయాడు. అయితే పాకిస్తాన్ ఓపెనర్లు వేగాన్ని మాత్రం భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాక్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ టీమిండియా సెలెక్షన్ కూడా ఒక కారణమని తెలుస్తుంది. 10 వికెట్ల తేడాతో భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఇదిలా ఉంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, పాకిస్తాన్ జట్టు ఈరోజు ఆడిన విధానం బాగుంది. మొదటి బంతితోనే చక్కగా ఆడారు. మొదట్లోనే 3 వికెట్లు కోల్పోవడంతో నష్టానికి వెళ్ళాము. మా ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయాము. తొలుత నెమ్మదిగా మొదలుపెట్టి తిరిగి పుంజుకోవడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఇంకో 20 పరుగులు అదనంగా వచ్చి ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్ బౌలర్లు మాకు ఆ అవకాశం ఇవ్వలేదు. పాకిస్తాన్ను ఆరంభంలోనే వికెట్లు తీయాల్సింది. కానీ వాళ్ళు మంచి బ్యాటింగ్ తీరును కనబరిచారు. అయితే మా బలమేంటో మాకు తెలుసు. స్లో బౌలర్ లేకపోవడం లోటు అనడానికి అంతగా ఆస్కారం లేదు. డ్యూ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దగా ప్రభావం చూపలేరు. అయినా టోర్నమెంటులో ఇది మొదటి మ్యాచ్, చివరిదైతే కాదు కదా అని చెప్పుకొచ్చాడు. ఇలా కోహ్లీ ఓటమిని హుందాగా ఒప్పుకుంటూనే భవిష్యత్తులో జరిగే మ్యాచ్లు రాణిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు.